థ్యాంక్ యూ బాబా. చదువుకున్న వాక్య భాగములో ఇక్కడ పరమ తండ్రి యొక్క సేవకుడైన దావీదు, యహోవా సేవకుడైన దావీదు అని పైన చిన్న లెటర్స్తో రాయబడింది. ఆయన ఈ మాట రాస్తూ వస్తుంటున్నాడు, అయ్యా నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. కాబట్టి ఇదన మనం ధ్యానించుకోబోయే టాపిక్ జీవపు ఊట, జీవజలపు ఊట. ఊట కాబట్టి ఆయన జీవజలమైనాడు. ఆ జీవజలపు ఊట అయిన ఆ యాహ్వా మెస్సీయా తనయందు విశ్వాసముంచిన వారిని, వారి కడుపులో నుంచి కూడా జీవజల నదులు పారుతాయని ఆయన స్వయంగా చెప్తూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సెలవిస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి నేను జీవపు ఊటను అంటాడు, నేను జీవజలమును అంటాడు ఆయన. ఆ జీవజలమును ఎవరైతే త్రాగుతారో, ఎవరైతే ఆ జీవజలము ద్వారా తమ దప్పిక తీర్చుకుంటారో, ఆ జీవజలమైన యహోవా మెస్సీయను వారి యొక్క హృదయాల్లోకి చేర్చుకుంటారో వారి యొక్క కడుపులో నుంచి జీవజలపు ఊటలు బయలుదేరుతాయి. కాబట్టి ఇదే మనం ధ్యానించుకుపోయే అంశం కూడా. ఆ జీవజలమైన యహోవా, జీవజలపు ఊట అయిన ఆ యహోవాను మనం ఏ విధంగా విశ్వసిద్దాం, మనం ఏ విధంగా ఆయన కలిగి ఉందాం, మనం ఏ విధంగా జీవజల ఊటగా మనం ఉందాం. కాబట్టి ఆయన ఏమని ఆశపడుతున్నాడు అంటే మన నుంచి మనము కూడా అనేకులకు, అనేకులకు జీవజలపు ఊటగా మనము కూడా ఉండాలి, జీవజల ఊటగా మనము కూడా మార్చబడాలి, మనల నుంచి కూడా జలములు ఉబకాలి అని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ఉబుకుచుండు నీటి బుగ్గగా మనం ఉండాలని పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమ. కాబట్టి అందుకొరకు ఆయన ఏమని సెలవిస్తూ వస్తుంటున్నాడు, ఆయన యొక్క లేఖనాలు ఏమని తెలియజేస్తూ వస్తుంటున్నాడు, అవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుందాం. సరే, యెషయా గ్రంథంలో కూడా పరమ తండ్రి 55వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక పరమ తండ్రి ఆయన తన ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట పలికిస్తూ వస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనంలో దప్పిగొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి, నీళ్ళ యుద్ధకు రండి. రూకలు లేని వారులారా, రూకలు లేని వారులారా, మీరు వచ్చి, మీరు వచ్చి కొని భోజనము చేయడి, భోజనము చేయడి. రండి, రండి. రూకలు లేకపోయినను, రూకలు లేకపోయినను ఏమియో నీకు ఏమి నీయకయే ద్రాక్షరసమును, ద్రాక్షరసమును పాలను కొనుడి, పాలను కొనుడి. చూడండి, దప్పిగొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి అంటున్నాడు. కాబట్టి దప్పిక, ఇది ఆత్మ సంబంధమైన దప్పిక సుమ. కాబట్టి పరమ తండ్రి ఆయన యొక్క ప్రజలను ఆయన ఏమని పిలుస్తున్నాడంటే దప్పిగొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి. కాబట్టి మన దప్పిక తీర్చబడాలి అంటే మనం నీళ్ళ దగ్గరికి వెళితేనే, ఆ నీళ్లు తాగుతేనే, ఆ నీళ్లు సేవిస్తేనే మన దప్పిక తీర్చబడుతుంది, మన యొక్క ఆ స్థితి మెరుగుపరచబడుతుంది సుమ. కాబట్టి అందుకే దప్పిగిన వారి వారికి తెలుస్తుంది నీటి విలువ, ఆత్మీయమైన దప్పికతో ఉన్నవారులారా. కాబట్టి ఆ వాక్యమనే నీరు దగ్గరకు మనం వస్తే, వాక్యమనే నీరును మనం సేవిస్తే, వాక్యమనే నీటిని మనము త్రాగితే, ఆ వాక్యమైన యహోవా యహోవా మెస్సీయ మనలో నుంచి జీవ జలముగా ఆయన పారుతాడు సుమ. కాబట్టి ఆయన తెలియజేసి వస్తున్నాడు, అయ్యా నీళ్ళైన ఆ వాక్యమునకు మనము చెవియొగ్గి, ఈ చెవి ద్వారా విని హృదయములో మనం చేర్చుకుంటే ఆ యొక్క జీవజలమును మనము త్రాగుతున్నట్టు సుమ. కాబట్టి మనము ఏ విధంగా ఈ లోకంలో ఆయన యొక్క జీవజలాన్ని మనము సేవించాలి. కాబట్టి పరమతని సన్నిధిలో ఆయన యహస్వామస్యగా ఉన్నప్పుడు ఆయన తెలియజేసిన ఉపమానము, ఆయన తెలియజేసిన ఒక వాక్యములోకి మనం వెళదాం. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఆయన తెలియజేసి వస్తున్నాడు. 38వ వచనములో నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా చెప్పుదును. చూడండి, లేఖనము చెప్పుచున్నట్టు ఎవరైతే ఆయన యందు విశ్వాసముస్తారో, చూడండి, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన తెలియజేసి వస్తున్నాడు. కాబట్టి జీవజల నదులు ఆయన
పారేటట్టు చేస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు. కాబట్టి ఆయన అంటుంటాడు, అయ్యా నేను జీవజలమై ఉన్నాను. కాబట్టి జీవజలపు యొక్క బుగ్గు దగ్గరికి వస్తే, జీవజలపు బుగ్గను మనం చేర్చుకుంటే, జీవజలమును మనం కలిగి ఉంటే, జీవజలమును మన హృదయంలో సమృద్ధిగా నింపుకుంటే, మనం ఏం చేస్తాము? మనము ఆయన యొక్క సన్నిధిలో జీవజలపు ఊటగా మనం మార్చబడతాం. సుమ జీవజల నదులు మనలో నుండి పారుతాయి. కాబట్టి మనము విశ్వాసం ఉంచాలి. ఈ జీవజలము తాగితే నాలో జీవం ప్రవహిస్తుంది. ఆ జీవమని ఆ యొక్క జలము, ఆ వాక్యమనే జలము నాలో నుంచి బయటకు వెళ్ళాలి అనేకులకు. కాబట్టి అందుకొరకే ఆయన ఈ లోకములో అనేకులను పాపులైన వారిని కూడా ఆయన మారుస్తూ వస్తుంటున్నాడు. ఎండిపోయిన భూమిలను లాంటి ఆ హృదయాలను పరమతను ఏం చేస్తున్నాడంటే నీటి బుగ్గలుగా మారుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సెలవిస్తూ వస్తున్నాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తారని వాగ్దానం ఇచ్చిన తండ్రి. కాబట్టి ఎండిన ఆ యొక్క భూమిలో నీటి ఉబుకలు కలగచ్చేవాడు ఆయన. కాబట్టి మానవునిక జీవితము కూడా ఎండిపోయిన స్థితి లాంటి జీవితము, మూడు బారిన జీవితము. కాబట్టి అలాంటి జీవితాల్లో నుంచి కూడా పరమతను ఏం చేయగలవాడంటే జీవజలదులు ప్రవహింపచేవాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంస్తే, ఆయన ఎందు నమ్మిక ఉంస్తే, కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన జీవజల బుగ్గగా మారుస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన ఒక మాట తెలియజేసి వస్తున్నాడు. యోహాను సువార్త 4:10 ఒకసారి చదువుకుందాం. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే 4:10 యోహాను సువార్త 4:10 అందుకు యాషువా, నీవు ఎలోహీమును వరమును, ఎలోహీము వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు, అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి అమ్మా, నువ్వు ఆయనను కనుక ఎరిగి ఉంటే, ఆయన నువ్వు దాహానికి వన్ను ఆయన నేను అడిగి ఉంటే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె జీవితాన్ని, పరమతని మారుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క యాకోబు నీళ్లు త్రాగితే, యాకోబు త్రవించిన ఈ బావి నీళ్లు త్రాగితే నువ్వు మళ్ళా తప్పికుంటావు. కానీ నేనిచ్చి నీళ్లు త్రాగితే నువ్వెప్పుడునూ తప్పిగొనవు. 13వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు. 13వ వచనంలో అందుకు యాషువా ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పిగొనను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆమె అంటూ వచ్చింది, అయ్యా యాకోబు గారు, మన పితృడైన యాకోబు గారు తాను తన కుమారుల కొరకు తవ్వించిన ఈ బావి, కాబట్టి ఆయనకంటే నువ్వు గొప్పవాడవా అంటే, అమ్మా నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్మిక ఉంచు. నేనిచ్చి నీళ్ళు కనుక నువ్వు త్రాగితే నువ్వెప్పుడు ఉబుకుచుండు నీటి బుగ్గగా నీవు ఉంటావు. కాబట్టి యాకోబు గారు తవ్వించిన బావి నీళ్లు త్రాగితే మరలా తప్పుకుంటావు. కానీ సర్వోన్నతుడు, జీవాధిపతి, సృష్టికర్త అయిన యహోవా ఆయనిచ్చు నీళ్ళు త్రాగితే, ఆయన యొక్క జీవజలమును మనం త్రాగితే ఎప్పుడూ ఉబుకుచుండు నీటి బుగ్గగా మనం ఉంటాము. కాబట్టి ఏంటి ఆ జీవజలం అంటే, ఆయనే జీవజలము, వాక్యమే జీవజలము. కాబట్టి ఆ వాక్యమైన యహోషువ మెస్సీయ ఆయనే జీవజలముగా తన్ను తాను కూడా ఆయన ప్రత్యక్షపరచుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నేనిచ్చి జీవజలము త్రాగితే నీవెప్పుడునూ తప్పిగొనవు. కాబట్టి మన జీవితాలలో కూడా సమరేశ్వరి లాంటి జీవితం, మన జీవితం కూడా ఒకప్పుడు ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎరగక మునుపు, ఆయన తెలుసుకోక మునుపు, ఆయన మనం గ్రహించక మునుపు, ఈ సర్వసత్యం మన దగ్గర రాకమునుపు మన జీవితాలు కూడా ఒక సమరేశ్వరి లాంటి జీవితాలు, అలాంటి జీవితాలు ఉన్న మనలను పరమతండ్రి ఇప్పుడు ఈ దినమున మనల్ని మారుస్తూ వచ్చాడు. మన జీవితాన్ని ఎప్పుడు ఉబుకుచును నీటి బుగ్గగా ఉంచడానికి కొరకు పరమతని తన జీవజలమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ జీవజలమైన వాక్యమును మన ఎదుకు తీసుకొస్తూ వచ్చాడు. ఆ వాక్యమును మన యొక్క మన చేతులలో ఉంచి, అయ్యా ఈ జీవజలమును మీరు ఎంతగా ఎక్కువగా మీరు త్రాగితే అంతగా మీలో నుంచి జీవజల నదులు పారుతాయి. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతగా మనం ఎక్కువగా చదివితే అంతగా జీవజల మనలో నుంచి ప్రవహిస్తుంది సుమా. కాబట్టి సమస్త యొక్క జీవితము మారుస్తూ వచ్చాడు తండ్రి. అప్పటి వరకు ఆమె జీవితము ఎండిపోయిన జీవితము, మూడు బారిన జీవితము, ఎలాంటి ఆశలు లేని తన జీవితాన్ని పరమతని చిగురింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆమె యొక్క స్థితినంతా కూడా మారుస్తూ వచ్చాడు.
అప్పటి వరకు ఆమె ఎలాంటి స్థితిలో ఉందో, ఎలాంటి పాపంలో ఉందో, ఎలాంటి దుర్మార్గతలో ఉందో, ఎలాంటి దోషత్వంలో ఉందో, ఆ స్థితిని అంతా కూడా మారుస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు అమ్మ నీకు ఉన్న వారందరూ కూడా ఒక మాట అంటూ వచ్చాడు. 17వ వచనంలో అంటూ వచ్చాడు, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యాష్వా ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిటిలుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి అమ్మానికి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు అంటే, నాకు పెనిమిట్లు లేరయ్యా, అవును నువ్వు సత్యమే చెప్పితివి, ఇంతముందు నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. కాబట్టి నీ జీవితము ఎలాంటి జీవితమో ఆమె జీవితాన్ని అంతా కూడా చక్కగా తెర మీద చూపిస్తూ వచ్చాడు. నేను ఇంత పాపంలో ఉన్నానా, నా జీవితాన్ని ఎవరు చూడట్లేదు అనుకున్నాను, నా జీవితాన్ని ఎవరు గ్రహించట్లేదు, అందరి కళ్ళు కప్పాను అనుకున్నాను, కానీ సృష్టికర్త యొక్క సర్వోన్నతుని యొక్క కళ్ళు కప్పలేదు కదా. ఆయన యొక్క ఉన్న స్థితిని బట్టి ఈయన కూడా ముందు ఎవరో అనుకున్నది, కానీ ఆ యొక్క తన జీవితంలో ఉన్న జరిగినదంతా కూడా ఆ చెప్పిన ఆ వ్యక్తిని చూసి గ్రహించి, నువ్వు ప్రవక్తవయ్యా, నా జీవితాన్ని అంతా కూడా విశదీకరించావు, నాకు చక్కగా వివరించావు, నా మనోనత తెరిచావు, నా పాపం నాకు తెలియజేస్తూ వచ్చావు, నా పాప స్థితిని తెలియపరిచి అయ్యా నీవు నన్ను ఈ స్థితిలో నుంచి విడిపిస్తూ వచ్చావని తన జీవితంలో ఒక శ్రేష్టమైనది గ్రహిస్తూ వచ్చింది. సుమా గ్రహించడం ఆయన ఎవరైనాడని గ్రహించింది. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక సృష్టికర్త, ఆయన రక్షకుడు, నా జీవితాన్ని మార్చినవాడు ఆయన, నా జీవితాన్ని నా ముందుంచిన సర్వశక్తుడు ఆయన, నా జీవితాన్ని నాకు విశదీకరించి, నా పాపం నాకు బయలుపరిచి, నా పాపమును క్షమించినకు ఆయన సమర్థుడు ఆయన అని నమ్మింది. కాబట్టి విశ్వసించిన ఆమె జీవితంలో నుంచి పరమతండ్రి జీవజల నదులు ప్రవహింపజేస్తున్నాడు. జీవజల ఊటగామా ఆ ఊరిలో ఉంటూ వచ్చింది. అప్పటి వరకు తన జీవితం అంతా కూడా తీసివేసుకుని ఆయన సన్నిధిలో ఆమె రక్షింపబడి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, నన్ను మార్చిన నా తండ్రిని చూడండి చూడండి. అప్పటి వరకు ఆమె జీవితం అంతా కూడా ఒక మాట 28వ వచనంలో, ఇది 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన మెస్సయ్య కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలండి, ఆమె జీవితాన్ని మార్చిన, ఆమె జీవితాన్ని ఆమెకు తెలియపరిచిన ఆ రక్షకుడైన యాశ్వామిస్త దగ్గరికి ఊరి వారందరినీ కూడా తీసుకొచ్చింది. ఆమె ఊరి వారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తూ వచ్చిందంటే, నా జీవితాన్ని నాకు వివరించిన, నా జీవితాన్ని నాకు బయలుపరిచిన ఈయన మెస్సయ్య కాడా, ఈయనే కదా మెస్సయ్య, ఈయనే కదా రక్షకుడు, ఈయనే కదా మన యొక్క పాపముల కొరకు ఈయనే మరణించాలి కదా, ఈయన యాశ్వామిస్తయ్య అని సర్వలోకానికి కూడా ఆయన ప్రకటిస్తూ వచ్చింది. అంటే తన జీవితము ఒకప్పుడు ఏ స్థితిలో ఉండి ఇప్పుడు ఏ స్థితిలో ఉండే, ఆమె విశ్వసించింది, నమ్మింది, గ్రహించింది, ఆ గ్రహించిన దాన్ని ఊరి వారికి అందరికీ తెలియజేస్తూ వచ్చింది, ఈయన మెస్సయ్య, నా జీవితాన్ని మార్చిన మెస్సయ్య. కాబట్టి నీ నా జీవితాన్ని మార్చిన మన పరమతండ్రిని మనం అనేకులకు, మనం ఒక్కరమే త్రాగుతున్నాము ఆ జీవజలాన్ని, మనం అనేకులకు ఆ జీవజలాన్ని పరిచయం చేయాలి, ఆ జీవజలమును రుచి చూపించాలి, ఆ జీవజల యొద్దకు ఊట యొద్దకు మనం నడిపించాలి, ఆ జీవజల బుగ్గ యొద్దకు మనం అనేక నడిపించే వారంగా ఉండాలి. సమరస్త్రీ ఏ విధంగా నడిపిస్తూ వచ్చింది, ఏ విధంగా తన జీవితాన్ని మార్చిన ఆ రక్షకుడిని యాశ్వామిస్త దగ్గరికి ఊరి వారందరినీ కూడా నడిపిస్తూ వచ్చింది. అప్పటి వరకు తన కుండనంతా కూడా తీసివేసింది. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి తన పాపపు జీవితమైన ఆ పాపపు కుండనంతా కూడా విడిచిపెట్టింది. తన కుండను విడిచిపెట్టి ఆమె నూతనమైన హృదయంతో, నూతనమైన స్థితిలో పరమతండ్రిని యాహస్వామిస్తను ఊరి వారికి పరిచయం చేస్తూ వచ్చింది. కాబట్టి కుండను విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది, యాహస్వామిస్తను ప్రకటిస్తుంది. ప్రకటిస్తున్న ఆమెలో నుంచి ఏమి బయలుదేరుతున్నాయి? జీవజల ఊట, జీవజలపు ఊటగా ఆమె మార్చబడింది సుమా. కాబట్టి ఆ మార్చబడిన ఆమె జీవితమును ఈ దినమున మనం ధ్యానిస్తున్నాం. ఆమె జీవజల ఊటగా మార్చబడింది. నీ నా జీవితాన్ని కూడా పరమతండ్రి జీవజల ఊటగా మార్చడానికి కొరకే యహస్వామిస్తయ్య మనల్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు.
కాబట్టి నాయందు విశ్వాసం ఉంచి వాడేవాడు వాడి కడుపులో నుంచి జీవజలము ఊటలు బయలుదేరును, జీవజలము బయలుదేరును. కాబట్టి ఆయన జీవజలం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ సమరయ స్త్రీకి. వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆమె నుంచి జీవజల ఊటలు బయలుదేరుతున్నాయి. ఆమె మార్చుకుంది, తన స్థితిని మార్చుకుంది, తన యొక్క ప్రవర్తన మార్చుకుంది, తన యొక్క స్థితినంతా కూడా ఆమె ఎరిగి గ్రహించి తన యొక్క రక్షకుణ్ణి ఎరిగి ఆ రక్షకుణ్ణి ప్రకటిస్తూ వచ్చింది. ఈ దినమున కూడా మనం కూడా అనేకులకు ఆ జీవజల ఊట అయిన యహోషువా మెస్సీయను మనం పరిచయం చేయాలి. మన స్నేహితులకు, మన బంధువులకు, మన తోబుట్టువులకు, మన కుటుంబ వారందరికీ, మన ఇరుగుపొరు వారందరికీ కూడా ఆ జీవజలమైన యహోషువాను మనం ప్రకటించవలసిన అవసరం ఉంది సుమా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ జీవజలమైన ఊట అయిన యహోషువాను చూడండి. యిర్మీయా ఒక మాట అంటుంటాడు, యిర్మీయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. యిర్మీయా గ్రంథము 2:13 యిర్మీయా ప్రవక్త ఒక మాట అంటుంటాడు. యిర్మీయా గ్రంథము 2:13 నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చూడండి, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఏ నేరములు చేసి ఉన్నారట? ఒకటి, జీవజల ఊట అయిన నన్ను విడిచి వారి కొరకు తమ కొరకు తొట్లను అంటే తొట్లు మనకు తెలుసు కాబట్టి నీటిని నిలువించే ఆ యొక్క తొట్లు అంటే మనం పోయాలి, అందులో నుంచి మనం పోయాలి. ఆ నీరు అందులోనే నిలువ ఉంటుంది. ఆ నీరు నిలువ ఉంటే అందులో అనేక విధాన ఆ యొక్క క్రీములు కీటకాలు అన్నీ కూడా అవి వస్తుంటాయి. అది ఏ విధంగా ఉంటుందంటే తొట్లల్లో నీరు అంత శ్రేష్టమైనది కాదు, స్వచ్ఛమైనది కాదు. కానీ పరమ తండ్రి యొక్క లేఖనం సెలవుస్తుంది, ఆ తొట్లను మీరు తీసుకుంటున్నారు, ఆ తొట్లను ఆశ్రయిస్తున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. జీవజల ఊట అయిన ఆయనను విడిచి తొట్లను, బద్దలై నీటి నిలవని తొట్లను మనం తొలిపించుకుంటున్నాం. అంటే ఈ లోకములో ఎవరినో మనం ఆశ్రయిస్తున్నాం. ఈ లోకములో సృష్టికర్త అయిన జీవజల ఊట అయిన యహోషువా మెస్సీయను మనం విడిచిపెట్టి ఈ లోకములో ఏమాత్రము కూడా మనకు మేలు చేయనివి, మనకు మంచి చేయనివి, మన నిత్యత్వానికి నడిపించనివి, నిత్య జీవానికి వారసులు చేయనివి, మనకు మహిమనివ్వనివి, మనకు ఆ పరలోక రాజ్యములకు ప్రవేశమునివ్వనివి ఈ లోకంలో ఉన్న ఈ యొక్క డబ్బు వైపు, ఈ లోకంలో ఉన్న ఈ ఆస్తుల వైపు, ఈ ఘనత వైపు, ఈ వీటి వైపు మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఘనత కావాలి, ఈ లోకంలో ఉన్న ఆ చదువు కావాలి, ఈ లోకంలో ఉన్న ఇవి కావాలి, కానీ జీవజల ఊట అయిన యహోషువాను మనం విడిచిపెట్టి ఉన్నాము. కాబట్టి ఈ విధంగా పరమ తండ్రి యిర్మీయా ప్రవక్త ద్వారా ఇద్దరు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు జీవజలపు ఊట అయిన నన్ను మీరు మర్చిపోయి ఉన్నారు, నన్ను విడిచిపెడుతున్నారు, కాబట్టి మీరు నా దగ్గరికి రండి. జీవజల ఊట అయిన యహోషువాను మీరు కలిగి ఉంటే, కాబట్టి ఎవరు యహోషువా మెస్సీయను తెలుసుకుంటారు, ఎవరు జీవజల ఊటను తెలుసుకుంటారు? సరే చూద్దాం. సామెతల గ్రంథంలో పరమ తండ్రి 10:11 ఒక మాట అంటుంటాడు. సామెతల గ్రంథం 10:11 నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుడని యహోషువా మెస్సీ యొక్క నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట జీవపు ఊట సుమా. నీతిమంతుల యొక్క ద్వారా పలికిస్తున్న ప్రతి మాట కూడా అది జీవపు ఊట మనకు. కాబట్టి అందుకే ఆయన ఇంకొక మాట అంటుంటాడు. సామెతల గ్రంథం 14:27 ఇంకొక మాట అంటుంటాడు పరమ తండ్రి. యహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట. అయ్యా, జీవపు ఊట అంటే ఏంటి అయ్యా? అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే, ఆయనను ఆశ్రయించడము, ఆయన గణపరచడము, ఆయన మాయపరచడము, ఆయన ఆరాధించడము, ఆయన సన్నిధిలో కూడి వచ్చడము, అది జీవపు ఊట. ఆ జీవపు ఊట మనం కలిగి ఉంటే మనం ఏం చేయబడతాము? మరణస్థితుల్లో నుంచి, మరణపాశం నుంచి మనం విడిపింపబడతాము సుమా. కాబట్టి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జీవపు ఊట. కాబట్టి యహోషువా మెస్సీయను మనము సేవించడం అంటే యహోషువా మెస్సీయను యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన మాటకు వినడం, ఆయన ఉపదేశం వినడం. నీతిమంతుల ఉపదేశము జీవపు ఊట.
కాబట్టి నీతిమంతుడైన యహోషువ మెస్సీయ తన యొక్క ఉపదేశమును ఎవరి ద్వారా ఉపదేశింపజేసి వస్తున్నాడో వారి ఉపదేశాన్ని మనం వినడము ద్వారా మనలో నుంచి జీవజల ఊట బయలుదేరుతుంది. మనం ఆయన భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనలో నుంచి జీవజల ఊట బయలుదేరుతూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఇంకొకరి మాట కూడా పరమ తండ్రి జీవ ఊటాన్ని కూడా ఆయన తెలియజేసి వస్తున్నాడు. ఒక మాట సామెతల గ్రంథం 13:14 కూడా ఆయన అంటూ వస్తుంటున్నాడు. సామెతలు 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములో నుండి విడిపించును. జ్ఞానుల ఉపదేశం అట, చూడండి, జ్ఞానుల యొక్క ఉపదేశము. ఏ జ్ఞానులు సుమా? ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వారు. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు సుమా, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వారి యొక్క ఉపదేశం వినడం ద్వారా మనం ఏం చేయబడతాము? జీవపు ఊట కలిగిన వారముగా మనం ఉంటాం. జీవ ఊటను, ఆ జీవ జలను మనం త్రాగిన వారముగా మనం ఉంటాం. కాబట్టి ఈ దినమున జ్ఞానుల ఉపదేశం అంటే చాలామందికి అది విసుగు విసుగొస్తుంది. అబ్బా, ఎప్పుడు ఇదే ఉపదేశమా? ఎప్పుడు ఇదే మాటల? ఎప్పుడు ఇదే వాక్యమా? ఎప్పుడు ఇదే లిసనా మాకు అని. కానీ అది త్రాగుతూ ఉంటే, దాన్ని సేవిస్తూ ఉంటే, దాని మాధుర్యంలో దాని యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ మనం ఆనందిస్తుంటుంటే సుమా, అది మనకు జీవపు ఊటగా అది మార్చబడుతుంది సుమా. యహోవా సేవకుల చేత ఉపదేశింపబడుతున్న ఉపదేశాన్ని, ఆ ఉపదేశంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం నడుచుకుంటుంటే ఆ పరమతని మనల్ని జీవజల ఊటగా మారుస్తాడు. కాబట్టి ఈ దినమున ఆ ఉపదేశాలను మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం, ఏ విధంగా అనుసరిస్తున్నాం, ఉపదేశాన్ని అనుసరించి ఏ విధంగా నడుచుకుంటున్నాం? కాబట్టి ఆయన వాక్యము వినుట కాదు ధన్యత, విని అనుసరించేవారు, విని నడుచుకునేవారు, విని గ్రహించి వాటి ప్రకారము వెళ్ళేవారు, వాటి ప్రకారం జరిగించేవారు, వారు ధన్యులు సుమా. కాబట్టి వారిలో నుంచి జీవజల ఊట బయలుదేరుతుంది. కాబట్టి జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశంలో నుంచి అది విడిపిస్తుంది. కాబట్టి ఆ జీవజలము ఈ దినాల్లో మనకు సమృద్ధిగా ఉంది సుమా. సమృద్ధి అయిన ఉపదేశములు, సమృద్ధి అయినాక వాక్యోపదేశముల చేత ఆయన మనల్ని దర్శిస్తూ వస్తున్నాడు. ప్రతి దినము కూడా ఉదయమున వేకుజామున 7 ఆ యొక్క జూమ్లో ప్రేయర్ ద్వారా, అదే మాదిరిగా ఆ యొక్క అనుదిన కృపలోని వాక్యము ద్వారా, అదే మాదిరిగా ప్రతి సబ్బాతుకు మరి బైబిల్ స్టడీలలో, మరి నిలబడుపులలో, మరి పండుగలలో ఈ చిన్న మందను ప్రేమించి పరమతండి అనేక మంది నీతిమంతుల, ఆత్మీయుల, అభిశక్తుల యొక్క సేవకుల యొక్క ఉపదేశముల ద్వారా పరమ తండ్రి మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా జీవజల ఊటగా మార్చబడట్లేదు అంటే ఆ ఉపదేశాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఏ విధంగా మనం గ్రహిస్తున్నాం, ఏ విధంగా అనుసరిస్తున్నాం? కాబట్టి పరమ తండ్రి దినమున మనతో మాట్లాడుతున్నాడు, మీరు జీవజల ఊటగా ఉండాలని, మీలో నుంచి జీవజల ఊటలు బయలుదేరాలని ఆ పరమతని ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి ఆ ఉపదేశాన్ని మనం వింటే, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటే పరమతండి మన ఆశనంతా తీరుస్తాడు, మన ఆశనంతా కూడా తీరుస్తాడు. కాబట్టి పరమతండి మనల్ని ఆయన ఏం చేస్తారంటే జీవజల ఊటగా మనల్ని మారుస్తాడు సమరే స్త్రీవలే. కాబట్టి అందుకే ఆయన అనేక చోట్ల కూడా ఆయన యొక్క మాట లేక ఆ మకరందాన్ని ఆస్వాదించినట్లుగా పరమతని నడిపిస్తూ ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఇక ఆయన యొక్క లేఖనాల్లో ఒక శ్రేష్టమైన మాట కూడా ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, యోహాను సువార్తలో ఆయన యొక్క మాట ఆయన తెలియజేసి వస్తుంటున్నాడు. యోహాను సువార్త 4 ఇంకొక మాట ఆయన అంటూ వస్తుంటున్నాడు. ఒక మాట పరమతని యొక్క సెలవిచ్చిన ఈ యొక్క సమరేశ్వరితో ఒక శ్రేష్టమైన ఒక మాట అంటుంటాడు. 23:24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలోహీం ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనను. చూడండి, ఎలోహీం ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధింపవలను. కాబట్టి ఎవరైతే ఆత్మతో నింపబడి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటుంటారో ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరంలో
చేరి ఆయన పరిశుద్ధుల గుంపులో చేరి ఆయన ఆరాధిస్తూ వస్తుంటుంటారో వారికి పరమతండ్రి ఏం చేస్తారట? మనం చదువుకున్న 36వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. 36వ కీర్తన 36వ కీర్తనలో ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. 8వ వచనము 9వ వచనము ఆయన సన్నిధికి వచ్చి ఈ నిలబడుపు దినమున సబ్బాదినమున ఆయన నియమక కాలములలో ఎవరైతే ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని లేఖనం ఆధారం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్న వారికి ఆయన ఏం చేస్తాడట? 36వ కీర్తన 8:9 వచనాలలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చూడండి, నీ మందిర సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి ఆయన మందిరములో సమృద్ధి అయిన జీవజలం ఉంది. నీ యొద్ద జీవ ఊట కలదు. కాబట్టి ఆయన మందిరంలో జీవజలం ఉంది. ఆ జీవజలం యొక్క సమృద్ధి చేత ఆయన మందిరానికి వచ్చిన వారిని, జీవజలం సమృద్ధి చేత వారిని సంతృప్తి పరుస్తూ వస్తున్నాడు సుమా. కాబట్టి అయ్యా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, కాబట్టి సమృద్ధి ఏముంది అక్కడ? జీవజలమని, జీవాహారమని. ఆ జీవజలము చేత, జీవాహారము చేత వారిని సంతృప్తిపరచడానికి కొరకు ఆయన పరమతండ్రి ఏం చేస్తున్నాడంటే, నా మందిరానికి రండి, దప్పికొనిన వారులారా నా మందిరానికి రండి, మీ దప్పిక తీర్చుకోండి. కాబట్టి ఆయన ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కొరకు ఆయన మందిరానికి వెళితే ఆయన మందిరంలోని సమృద్ధి అయిన జీవజలము చేత మనల్ని సంతృప్తి పరుస్తాడు. కాబట్టి సంతృప్తికరమైన జీవితాల్లోనికి మనం వెళుతాము సుమా. కాబట్టి ఆ జీవ ఊట చేత మనల్ని ఆయన దర్శిస్తాడు. ఆ జీవజలము చేత మనం నింపుతాడు. కాబట్టి నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి అప్పుడు ఆయన తన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆ జీవపు వెలుగు చేత, ఆ జీవజలము చేత మనల్ని నింపుతాడు సుమా. కాబట్టి ఆయన మందిరంలో జీవముంది. ఆయన మందిర సమృద్ధిలోని జీవము చేత మనం నింపి, జీవ వెలుగుతో నింపి మన జీవితాలను వెలిగింపజేస్తాడు సుమా. కాబట్టి జీవజలము యొక్క ఊట దగ్గరికి వచ్చిన వారికి పరమ తండ్రి జీవము వెలుగుతో నింపి వారిని సమృద్ధి అయిన సంతోషంతో ఆనందంతో ఉన్నట్లుగా చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో సంతృప్తి లేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని పరిగెత్తుతున్న ఈ యొక్క యాంత్రికమైన జీవితంలో అయ్యా సంతృప్తి ఉంది, తృప్తి ఉంది. ఎక్కడ అంటే ఆయన మందిరంలోని సమృద్ధి అయిన జీవజలము త్రాగుతే. కాబట్టి ఆ జీవజలం ఊట దగ్గరికి ఆయన మందిరానికి రమ్మంటున్నాడు. కాబట్టి ఆయన మందిరాన్ని ఆయన ఏమంటాడంటే, అయ్యా జీవజల ఊట అది, మందిరము జీవజల ఊట. కాబట్టి మందిరానికి వచ్చిన వారిని ఆయన ఖాళీగా పంపడు, మళ్ళీ తిరిగి దప్పికతో పంపడు. దప్పిక వచ్చిన వారిని మళ్ళీ అదే విధంలో దప్పికతో పంపడు సుమా. జీవజలమైన సమృద్ధిన జలముతో వారిని నింపి వారిని పంపుతాడు. ఎందుకంటే ఆయన రాజ్యములో కూడా, ఆయన రాజ్యములో కూడా, ఆయన యొక్క రాజ్యములు కూడా జీవజల బుగ్గ యొద్దకి మనల్ని నడిపిస్తూ మనల్ని సంతృప్తిపరుస్తాడు ఆయన. చూడండి, జకరియ గ్రంథంలో 14వ అధ్యాయంలో 8వ వచనంలో పరమ తండ్రి ఆయన ఒక జీవజలాన్ని ప్రవహింపజేస్తూ వస్తుంటున్నాడు. జకరియ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును వేసవి కాలమందును చలికాలమందును అలాగునే చెరుగును. ఆ దినమున ఆయన రాకడ దినమున, ఆయన భూమి మీద అడుగుపెట్టు దినమున, ఆయన ఒలివ కొండ మీద అడుగుపెట్టు దినమున యెరూషలేములో నుంచి జీవజల నదులు ప్రవహించబోతున్నాయి సుమా. సగం తూర్పు కొండకును సగం పడమట కొండకును ఆ దినమున ఆ యొక్క జీవజలం ప్రవహించబోతుంది. అది వేసవి కాలమందును చలికాలమందును ఆ జీవజల ఊట ప్రవహించబడబోతుంది. ఆ యెరూషలేములో నుంచి, ఆ సియోన్లో నుంచి జీవజల ఊట బయలుదేరుతుంది సుమా. కాబట్టి ఆయన మందిరంలో ఏముంది? జీవజలం ఉంది. యెరూషలేము మందిరంలో నుంచి జీవజలం బయలుదేరబోతుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఆ యెరూషలేములో ఉన్న మందిరం యొక్క జీవజలము యొక్క బుగ్గ యొద్దకి మనం నడిపించడానికి కొరకు పరమ తండ్రి ఏం చేస్తున్నాడట? ప్రకటన గ్రంథంలోకి వెళితే ప్రకటన గ్రంథంలో పరమ తండ్రి స్పష్టంగా ఆయన అంటూ వస్తున్నాడు. 21వ అధ్యాయము 7వ వచనంలో చదువుదాం.
మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొను వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. చూడండి, నేను ఉచితముగా అనుగ్రహింతును దప్పిగొనిన వానికి. కాబట్టి ఎవరైతే ఆయన సింహాసనాసునుడైనా ఆ సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యహోవాను ఆరాధిస్తూ గణపరుస్తూ సేవిస్తూ ఆయన యొక్క మార్గంలో ఆయన కలిగిన ఎలోహి ముద్రలు కలిగి ఉండి ఆయన మార్గంలో ఆ యొక్క కడవరకు మరణం వరకు ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ నమ్మకముగా ఉంటారు ఆయన ఆది అంతే అయి ఉన్నాడని గ్రహించి ఆద్యంతమైన యాస్వాను ఎవరైతే ఆరాధిస్తూ వస్తుంటుంటారో వారిని పరమతన్ని ఏం చేస్తారట, వారికి జీవజల బుగ్గలోని జలమును పరమతన్ని వారికి ఉచితముగా ప్రాగణిస్తాడట. కాబట్టి ఆయన రాజ్యంలో అయ్యా జీవజల బుగ్గ దగ్గరికి మనల్ని నడిపిస్తాడు, జీవజల బుగ్గలోని జీవజలము చేత మనల్ని నింపుతాడు, జీవజలము చేత మనల్ని నింపి పరమతన్ని మనల్ని ఏం చేస్తారట, మనల్ని సంతృప్తి పరుస్తాడు. కాబట్టి దాని కొరకు మనం ముందుగా ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆ వేల పరిపాలన జీవజల బుగ్గకి నడిపించబడాలి అంటే ముందుగా ఈ జీవజలమైన యాశ్వ దగ్గరికి రావాలి, ఆ మందిరంలోని జీవజలము చేత మనం సంతృప్తిపరచబడాలి. కాబట్టి ఆ జీవజలమైన వాక్యమును మనం సమృద్ధిగా సేవించాలి. అప్పుడు పరమతన్ని మనల్ని ఏం చేస్తాడు, ఆ జీవజల బుగ్గ దగ్గరికి మనం నడిపిస్తాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే 22వ అధ్యాయము మొదటి వచనంలో కూడా అంటూ ఉంటాడు ఆయన, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు స్ఫటికము వంటి స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల నది ఎలోహిం యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయుచుండెను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును చాలండి. కాబట్టి ఆ జీవజలము యొక్క నది ఎలోహిము యొక్క ఆ యొక్క సింహాసనంలో నుంచి ప్రవచించుట ఆ దూత నాకు చూపెను. కాబట్టి ఆ పరవాసునైన యోహాను గారు చూస్తున్నాడు, పద్మాసు దీపంలో పరవాసునైన యోహాను గారికి ప్రత్యక్షత కనబడుతూ వస్తుంటుంది, ఎలోహిం సింహాసనంలో నుంచి ఆ జీవజలపు నది ప్రవహిస్తూ వస్తుంటుంది. ఆ జీవజలపు యొక్క నది ఈ పక్కన ఆ పక్కన జీవవృక్షముండెను. చూడండి, ఆ జీవవృక్షము నెల నెలకు కాపు కాస్తుంది, 12 నెలలు కాపు కాస్తుంది. ఆ జీవజలం యొక్క ఆ యొక్క వృక్షం యొక్క ఆకుల చేత జనులు స్వస్థపరచబడుతున్నారు. అంటే దానికి మూలము ఆ జీవజల ఊట అయిన ఆ నది ఆయన సింహాసనంలో నుంచి బయలుదేరుతుంది సుమా. కాబట్టి ఆ జీవజల బుగ్గ అయిన యహోవామెస్సయ వారికి కాపరి అయి శ్రేష్టమైన మాట అంటాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చూడండి, ఆ గొర్రెపిల్లే యహోవామెస్సయ అని ఆ గొర్రెపిల్ల మనకు కాపరి అయి మనల్ని జీవజల బుగ్గ యొద్దకి మనల్ని నడిపించబోతుంది సుమా. కాబట్టి ఆ జీవజల బుగ్గ యొద్దకి మనం నడిపించబడాలంటే ముందుగా ఈ లోకంలో మనము జీవజలమైన యాస్వా దగ్గరికి మనం వెళ్ళాలి, రావాలి. జీవజలమైన యాస్వాను మనము సమృద్ధిగా మనము వాక్యము ద్వారా మన హృదయంలోకి చేర్చుకోవాలి. సమృద్ధిగా మనం వాక్యము ద్వారా చేర్చుకొని మనం ఆయనను మన హృదయంలో బదిలపరచుకుంటే ఆయన జీవజల ఊటగా మనలో నుంచి ఎప్పుడూ అయినా మనకు సమృద్ధిని జీవంతో సంతృప్తిపరుస్తూ అనేకులకు జీవము ఇవ్వడానికి కొరకై మనల్ని ఒక జీలముగా వాడుకుంటాడు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి బుగ్గగా మనల్ని వాడుకుంటాడు సుమా. కాబట్టి సమర స్త్రీని వాడుకున్న ఆ పరమ తండ్రి నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు సుమా. కాబట్టి ఈ లోకములో ఆ జీవజల బుగ్గ యొద్దకి నువ్వు రమ్మని పరమ తండ్రి కోరుతున్నాడు, ఆ జీవజలమైన యాస్వా దగ్గరికి రమ్మని కోరుతున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉస్తారో, ఎవరైతే ఆయన మార్గం నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క మార్గంలో లోబడతారో, ఆయన ఉపదేశం వింటారో, ఉపదేశం అనుసరించి నడుచుకుంటారో
వారికి పరమ తండ్రి జీవజలమునిస్తాడు. భయభక్తులు కలిగి ఉన్న వారికి చూడని చక్కటి మాట, యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జీవమునకు ఊట, అది మరణ పాశం నుంచి మనల్ని విడిపించును. జ్ఞానుల ఉపదేశము ద్వారా, యహోవా యందు భయభక్తులు కలిగి జీవితము జీవించడము ద్వారా మనము జీవజలము ఊటను మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇంతవరకు ఆ స్థితి లేకుంటే ఇప్పటి నుంచి అయినా జీవజల ఊటగా మార్చబడాని కొరకు మనము మన స్థితిని మార్చుకుందాం. సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి తన జీవితాన్ని ఎంత కూడా ప్రత్యక్షపరిచిన యహోవా సేను ఊరి వారందరికీ కూడా తెలియపరిచింది. మనం కూడా మన పాత జీవితాన్ని వదులుకుందాం, మన పాపపు జీవితాన్ని వదులుకుందాం, మన గత జీవితాన్ని వదులుకుందాం, ఆ యొక్క స్థితిని అంతా కూడా వదులుకుందాం. నూతన జీవితము సమృద్ధి అయిన జీవజలము చేత నింపబడి ఆ జీవజలమును త్రాగి అనేకుల యొక్క జీవజలమును మనము రుచి చూపిస్తాం, ఆ జీవజల బుగ్గెదుకు నడిపిస్తాం. అప్పుడు పరమ తండ్రి మనల్ని ఆ పరలోకంలో ఆ నిత్యత్వంలో జీవజల బుగ్గు యొద్దకు ఆయనే కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆ జీవజల ఒక బుగ్గు యొద్దకు నడిపించబడితే అక్కడ జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్షంకి హక్కుదారులమై ఆ జీవవృక్షము చేత మనం ఏం చేయబడతాం, అక్కడ మనం ఆయన సన్నిధిలో ఆయన సేవిస్తుంటాం. అట్టి విధమైన ఆ నిత్యత్వమునకు ఆ పరమ తండ్రి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు మనకిలో దీవించునుగాక. ఆమేన్.